ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః ఓం శ్రీ నరదృష్ట నివారణ కాళభైరవాయ నమో నమః నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం వకాయ త్రిప్రాంతం తకాయ త్రకాగ్నికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయేశరాయ సదాశివాయ శ్రీ మన్ మహాదేవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ చల్లగా ఆశీర్వదించాలని నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటా ఆ విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రవి బుధాదిత్య రాజయోగము మరియు శనేశ్వర స్వామి యొక్క సంచార స్థితి ఏడాది తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో సంచారము ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవాని చేత రవి తన స్వక్షేత్రమైనటువంటి శని భగవానుతో కలిసి సంచారం చేయడము ఒక యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఎనిమిదవ తారీఖున బుధ భగవానుడు మీనరాశిలోకి సంచారము తొమ్మిదవ తారీఖున శుక్ర భగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి పదహైదవ తారీఖున రవి భగవానుడు మీనరాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశివారు మహాశివరాత్రి పండగ సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగో పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం అవి ఏ అక్షరాలు అన్నట్లయితే రా రీ శ్రీ రు రే రో తా తి తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులు తులారాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ శుక్ర భగవానుడు తెలుపు వస్త్రాలకు అద్భుతమైనటువంటి అదృష్టానికి ఐశ్వర్యానికి యోగకారకుడు కళ్యాణకారకుడు విలాస స్వగృహ గృహ భవన నిర్మాణ కార్యక్రమాలకు అధిపతి ఆయనే శుక్రభగవానుడు వీరికి అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ శుక్రుడు పంచమంలో రవి బుధ శని ఆరవ స్థానంలో రాహు ఏడవ స్థానంలో గురువు వ్యయంలో లాభంలో విశేషమైనటువంటి కేతు ఉండడం వలన చిన్న చిన్న విషయాలలో ఆశితూచి నిర్ణయం తీసుకోవడం చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉండడం ఏదైనా ఒక పని చేసేటప్పుడు నిర్దిష్టమైన సమయ సందర్భాలను నిర్దేశించుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడంలో తులారాశి జాతకులు ముందు వరుసలో ఉంటారు కాకపోతే ఎవరైనా ఏదన్నా వీరు చేస్తప్పుడు ఆటంకాలు ఏమైనా చెప్పినట్లయితే అది ధర్మం అనిపిస్తే వీరు స్వీకరిస్తారు అధర్మం అనిపిస్తే వీటిని వ్యతిరేకించే పరిస్థితి కూడా అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సందర్భంలో మహాదేవుడికి పంచామృతముల చేత తెల్లటి విభూతి చేత బొబ్బర్ర చేత మహాదేవుడికి అభిషేకం చేసుకుని ఆ బొబ్బరను బ్రాహ్మణోత్తములకు కానీ గోమాతకు కానీ ప్రవహించ నీటిలో సమర్పించినట్లయితే కుజదోషము గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్ల తెల్లజిల్లెడు వృక్షం దగ్గర తెల్లటి పుష్పాల చేత అభిషేకం చేసుకోవడం అలాగనే కాళభైరవ స్వామి వారికి కూష్మాణుల్లో దీపాన్ని పెట్టడం కాళాభైరవ హోమంలో పాల్గొనడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు కూడా తొలగిపోతాయి అలాగనే స్వయం వృత్తులు సేవారంగాలు సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు ట్విట్టరు ఫేస్బుక్లను మెయింటెనెన్స్ చేసేటువంటి వారందరూ కూడా ఓపిక పట్టుదల అవసరం భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు వ్యవసాయ సోదరి సోదరి మణులకు చాలా అని చెప్పి గమనించాలి